భారత్ వన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలోని మఠంగూడెం గ్రామంలో యువనాయకులు గంటా సాయి నాయకత్వంలో సుమారు 50 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్డీఏ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ వీరికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అపరాసం నాగేశ్వరరావు. ఈరోజు చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం మఠంగూడెంలో వైసీపీకి చెందిన దాదాపు 300 మంది తెలుగుదేశంలోకి చేరడం జరిగింది. ఈ యొక్క చేరికలు ఘంటాసాయి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి. మరి దీంతో అర్థమవుతా ఉంది మఠంగూడెంలో వైసీపీ అంతా కూడా మటాష్ అయిపోయింది, ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది తెలుగుదేశంకి. ఘంటాసాయి గారిని మేము ప్రేమతో వారిని ఆహ్వానించాము, అలాగే వారికి సముచితమైన స్థానం గౌరవం పార్టీలో ఇస్తాము. ఇక్కడ ఉన్న సమస్యలపై ఏదైనా ఉన్నా కూడా వారిని సంప్రదించవచ్చు. అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరఫున మేము వారికి మండపం గ్రామానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని చెప్పి మీడియా ముఖం ద్వారా నేను చెప్తున్నాను. అలాగే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేరికలు ఒకటో పదో కాదు, వందల్లో వేలలో చేరికలు తెలుగుదేశం జనసేన బీజేపీకి రావడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా మార్పు మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేశ్వర గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు. అదే మాట అందరూ కూడా ఒకే కంఠంతో చెప్తున్నారు. మరొకసారి మఠంగూడెంలో ఇక్కడ జరిగిన చేరికలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులాగా మేము చూస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాం.